నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి, వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను సరే A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే, మా ఫైట్ ఆ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి? లేదంటే మీరు మస్తాంతో మాట్లాడండి. ఏవండి రాస్తారు, నాతో డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత ఆంటీ అవుతానో, ఎంత చేయగలను నీకు చూపిస్తాను. నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకు ఏం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచిన దాన్ని అయితే కాదు. అదే అండి, డెఫినెట్గా ఉంది. అండ్ అతను అఫేర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలో, అబ్బాయి బయటకు వెళ్ళి పని చేస్తే, అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలు అండి, ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసేంత చేశాను. సో టు బి హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫే రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. అవును, ఏమండి ఖండించడమే. అదే నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు, సరే ఈ రోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దానిలోనే ఉన్నాను. అలా ఒక్క రోజువి కాదండి, 1 ఇయర్ నుంచి ఉన్నాయి నా దగ్గర. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్, హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. చాలా మంది హీరోయిన్లతో అతనికి అఫేర్ ఉంది అంటున్నారు. ఎవరెవరితో మీరు చూసారు, ఎవరెవరు అది ఏం చెప్పారు? నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలియదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ సార్ నేను చెప్తాను. మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ ఎఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్? అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసి అయితే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. మీరు ఎవరెవరు పేర్లు చెప్పదలుచుకున్నారు? లవర్ రిధి అని చెప్పానండి, అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని, షీ స్టాప్. ఒక 6 మంత్స్ 1 ఇయర్ మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో, అండ్ సినిమా పేర్లు అది పేర్లు గుర్తురావట్లేదు నాకు. వాళ్ళందరూ స్టాప్ అయ్యారు, అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అనింది. నాకు మూడోది అదే, నాకు భయం వేసి వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అండ్ ఇప్పుడు మొన్న మే 11 మరి లేరు అని చెప్పారు లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్లో, హోటల్ గ్రీన్ పార్క్. ఏవండి కరెక్టే,
ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి, 1 ఇయర్ అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 ఇయర్ నుంచి కో యాక్టర్స్తో డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మహాలగిరి చెప్పమనండి.